మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తమ తమ పనులకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం సెలవు పూర్తి చేసుకుని సోమవారం తమ ఉద్యోగాలకు లేదా పాఠశాలకు లేదా వ్యాపారానికి బయలుదేరుతూ ఉంటారు. ఆ కంగారులో పూజ చేయకుండా మర్చిపోతారు లేదా కుదరకపోవచ్చు. ఇలా పూజ చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పని చేయటం వలన చేసే పనిలో విజయం సాధించవచ్చునని పండితులు చెప్తున్నారు. సోమవారం నాడు చేసే పనులను ఉదయం 7:30 లోపు చేసి పూజా కార్యక్రమాలు చేసుకోండి. అలా ఒకవేళ కుదరకపోతే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఒక అద్దంలో మీ ముఖాన్ని చూసుకొని మీ ఇంట్లోని పూజామందిరం దగ్గరకు వెళ్ళి నుంచుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని 3 అనుకోండి. ఆ తరువాత మీ పనికి బయలుదేరండి. మీ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అద్దంలో ముఖాన్ని ఎందుకు చూసుకోవాలి అంటే అద్దం అంటే లక్ష్మీదేవి స్వరూపం, స్త్రీ మరియు అద్దం లేని ఇల్లు ఉండదని పెద్దలు అంటూ ఉంటారు. అద్దాలు చాలా రకాలుగా మనకు దొరుకుతాయి. ఏ అద్దంలో మనం మన ముఖాన్ని చూసుకోవాలి అనే సందేహం అందరికీ వస్తుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండేటటువంటి అద్దంలో ముఖాన్ని చూసుకొని పనికి బయలుదేరటం మంచిది. ఇలా సోమవారం నాడు ఈ చిన్న చిన్న పనులు చేసి పూజా ఫలితాన్ని పొంది మీ పనులలో విజయం సాధించి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.